Telangana Congress Party Kotta in Charge, Senior Nayakulaku, Pani Vibhajinche Panilo Paddaru. Senior Lajabita Siddham Cheyalani, PCC ni Adeshin Charu. DCC Adhyakshulu, Janam Bata Pattalani Suchin Charu. Gandhi Bhavanlo Rondo Roju Samikshalu Konasagai, Telangana Congress Vyavaharala in Charge of Tagore, Ennikalu Jarige Jillalu, DCC, Greater Nayakulato Samavesamayyaru. Party Netalaku Kotta Chief, Action Plan Siddham Chesi Ichar. రాష్ట్రంలో ఉన్న 700 మండలాల్లో ప్రతి నాయకుడు 10 మండలాలు బాధ్యత తీసుకోవాలని సూచించారు 2023 ఎన్నికల వరకు 10 మండలాల బాధ్యత వారిదే అన్నారు 70 మంది సీనియర్ నేతల జాబితా సిద్ధం చేయాలని పిసిసిని ఆదేశించారు కార్యకర్తల్ని పార్టీ కోసం ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు తాను వైగోపై గెలిచానని అయితే అది తన గొప్పతనం కాదు కాంగ్రెస్ కార్యకర్తల గొప్పతనం అన్నారు కార్యకర్తలు మన కోసం పనిచేయాలంటే ఏం చేయాలో నాయకులు తెలుసుకోవాలన్నారు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ జనంలో ఉండాల్సిందేనని సూచించారు మండల స్థాయి వరకు తాను కూడా పర్యటిస్తానని స్పష్టం చేశారు ఠాకూర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికల కోసం 29వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు వరంగల్ కార్పొరేషన్ నాయకుల సమావేశం వాడివేడిగా జరిగింది జిల్లాలో మీడియా సమావేశాలు పెట్టనివ్వడం లేదని డీసీసీ రాజేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన ఇన్ఛార్జ్ ఠాకూర్ మీడియా సమావేశాలు మానుకుని జనంలోకి వెళ్లాలని ఆదేశించారు పాత ఇన్ఛార్జ్ కుంతియా తనను సర్వనాశనం చేశారన్న రాజేందర్ రెడ్డి ఓకింత అసహనం వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలను ఉత్తమ్ తప్పుబట్టారు వరంగల్ కార్పొరేషన్ ని 3 భాగాలుగా చేసి ముగ్గురికి బాధ్యతలు అప్పగించండి అని జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ సూచించారు డీసీసీ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు ఇన్ఛార్జ్ ఠాకూర్ ప్రతి నెలా డీసీసీ అధ్యక్షులు నిరంతరం ప్రజల్లో ఉండాలని కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు ప్రతి జిల్లా అధ్యక్షులు 2 అసెంబ్లీ స్థానాలు గెలిపించాలని చెప్పారు కొత్త ఇన్ఛార్జ్ 2వ రోజు సమావేశాల్లో నాయకులకు మరింత క్లారిటీ ఇచ్చారు ఎన్నికలు ఎదుర్కోవడానికి ప్లాన్ ఇచ్చారు అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏ మేరకు అమలు చేస్తారో చూడాలి మరి